హాయ్ చిల్డ్రన్ ఈ వీడియోలో ఏడవ తరగతిలోని పదవ పాఠమ్మా సీత ఇష్టాలు పాఠం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ మా సో జానపద కళారూపాల్లో బుర్రకథకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ బుర్రకథ గురించి సో అలాగే బుర్రకథ ద్వారానే ఒక స్త్రీ యొక్క జీవితం గురించి ఆవిడని మనం ఏ విధంగా ప్రేరణగా తీసుకోవచ్చు అనే దాని గురించి చాలా చక్కగా ఈ పాఠంలో మనకు వివరించడం జరిగింది సో బుర్ర కథ అంటే సో ఇందులో ఒక కథకుడు ఉంటారు పక్కన ఇద్దరు వంత పాడే వాళ్ళు ఉంటారు సో మధ్యలో ఉన్న కథకుడు చెప్తూ ఉంటే పక్కనున్న ఇద్దరు వంత పాడే వాళ్ళు వాళ్ళు ఇస్తూ ఉంటారు అన్నమాట సో అసలు ఎవరి కథ ఏంటి సో ఆ కథ ద్వారా మనం ఏ విధంగా ఇన్స్పైర్ అవ్వచ్చు అనేది ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం సో అలాగే మీరు కూడా బుర్రకథల గురించి కానించి ఒగ్గు కథల గురించి యక్షగానం అని ఉంటాయి వీటన్నింటి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుత కాలంలో టీవీలు న్యూస్ పేపర్స్లు ఫోన్లు వీటి ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదంటే ఏదైనా కథ గురించి కానీ సో ఏదైనా హిస్టరీ గురించి ఎవరిదైనా చరిత్ర గురించి కానీ మనం తెలుసుకోవడం జరుగుతుంది కానీ ఒకప్పుడు ఈ బుర్రకథల ద్వారా ఒగ్గు కథల ద్వారానే సో జనాలకు సో ఏదైనా ఒక కథను చెప్పడం కానీ సో రామాయణ మహాభారతం లేదంటే ఏదైనా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ లేదంటే రాజుల కథలు రాణుల కథలు బాలనాగమ్మ కథ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ బుర్రకథల ద్వారా సో ఉగ్గు కథల ద్వారానే సో ప్రజలకు తెలియజేసేవాళ్ళు అన్నమాట సో అలాంటి బుర్రకథల గురించి తెలుసుకుందాం అలాగే ఆ పాఠం యొక్క ఉద్దేశం ఏంటిదో కూడా చూద్దాం సో ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇక్కడ సీత ఇష్టాలు అంటేనే మన పాఠంలో అర్థమవుతుందమ్మా సో ఇప్పుడు అందరూ అంటే ఆ స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు కానీ ఒకప్పుడు ఎలా ఉండేది సో అబ్బాయిలు మాత్రమే చదువుకోవాలి అమ్మాయిలు వంటింటికే పరిమితం అయిపోవాలి అనేట్టుగా ఉండేది సో అలా ఉన్న సిచ్యువేషన్ లో సీత ఏ విధంగా చదువుకుంది అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లోనే ఉండి పని చేసుకోమన్న సిచువేషన్లో కూడా సో ఆమెను ఎవరు ప్రోత్సహించారు చదువుకోమని చదువుకున్న తర్వాత ఆమె సో ఏ అధికారిగా వెళ్ళింది తర్వాత ఆమె ఎటువంటి మంచి మంచి అభివృద్ధి పనులు చేపట్టింది అనేది మొత్తం మనకు ఈ సీత ఇష్టాలు పాఠంలో తెలుస్తుంది అది బుర్రకథ ద్వారా మా సో పాఠం సో ఫస్ట్ వచ్చేసి పార్ట్ వన్ అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలలాడుతున్నది జాతీయ దినోత్సవంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు విద్యార్థులు రమాదేవి అనే విద్యార్థిని తరువాత ప్రదర్శించబోయే అంశం ప్రకటిస్తున్నది ఇట్లా సో జిల్లా పరిషత్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ సో ఆ స్కూల్ ప్రాంగణంలో సో జాతీయ దినోత్సవం సో నేషనల్ ఫెస్టివల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు సో కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి సో అందులో డ్యాన్స్ కాంపిటీషన్ కానీ సింగింగ్ కాంపిటీషన్ కానీ సో ఎవరిది టాలెంట్ వాళ్ళని బట్టి అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు సో అలాగే స్కిట్స్ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటారు సో అందులో ఒక అమ్మాయి అంటే రమాదేవి యాంకర్ అంటే ఈ ప్రోగ్రామ్ తర్వాత నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ అనే దాని గురించి చెబుతూ ఉన్నదనమాట రమ జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది బుర్రకథ తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది సో ఆమె చెప్పేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఏమంటుంది సో జానపద కళారూపాల్లో ఎక్కువగా ప్రాముఖ్యత సంతరించుకున్న కథ బుర్రకథ అంట సో తరతరాలుగా ఆ ప్రజా చైతన్యంలో అంటే ప్రజలను చైతన్యపరచడంలో కూడా సో ఈ బుర్రకథ అనేది కీలక పాత్ర మెయిన్ రోల్ పోషించింది ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరోపక్క ఇద్దరు వంత పాడుతూ ఉంటారు కథ చెప్పేవారిని కథకుడు అని ఆయనకు రెండు పక్కలా నిలబడి గొంతు కలిపే వాళ్ళను వంతలు అని అంటారు సో బుర్రకథలో మనం ఇందాక చెప్పుకున్నట్లే కథ మెయిన్ ఎవరైతే కథ చెప్తుంటారో వాళ్ళను కథకుడు అంటారు సో పక్కన ఉండి ఇద్దరు వంత పాడే వాళ్ళను వంతలు అంటారు అంటే కోరస్ పలికే వాళ్ళను వంతలు అని అంటారు కథకుడు తంబురా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది ఈనాటి బుర్రకథను కృష్ణవేణి చెబుతుంది రోజా రాజు వంత పాడుతారు సో తమ్మురాను ఉపయోగించి ఆ బుర్రకథ చెబుతూ ఉంటారు కాబట్టి కథ చెబుతూ ఉంటారు కాబట్టి దానికి బుర్రకథ అని పేరు వచ్చిందంట సో ఈ రోజు ఆ బుర్రకథ రూపంలో కథను చెప్పేవాళ్ళు ఎవరంటారు కృష్ణవేణి అలాగే రోజా రాజు కృష్ణవేణి ఏమో మోయన్ రోలర్ కథకుడు రోజా రాజు ఏమో కృష్ణవేణికి కథకుడికి వంత పాడేవాళ్ళు అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానం సీత ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్ర కథకు నేపథ్యం ఏంటంటే మెయిన్ కథ ఒక గ్రామం రామాపురం అనే ఒక పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే దంపతుల యొక్క మొదటి సంతానం మొదటి కూతురు సీత సో ఆమె చదువుకునేందుకు చేసిన ఎటువంటి ప్రయత్నాలు చేసిందో చెప్పేదే ఈ బుర్రకథ సో బుర్రకథలో పాత్రలు సో ఫస్ట్ కథకురాలు ఎవరనుకున్నాం కృష్ణవేణి అలాగే వంతలు రాజ రాజు రోజ సో కృష్ణవేణి సో బుర్రకథ ఫస్ట్ పాటతో మొదలు పెడతారు జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము అనతాన చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగోడమ్మాడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా శత్రు వినాశము జేసడి దుర్గా జయమునెయ్యవమ్మా తందేవనందనా జంతరిత సో కృష్ణవేణి పాటతో మొదలుపెట్టింది సో ముందుగా సో ఇక్కడ ఏ దేవతల గురించైనా ఎవరి గురించైనా లేకపోతే ఎవరైనా చరిత్రలో ఉన్న వాళ్ళ గురించైనా సో ప్రముఖుల గురించైనా పాట పాడుతూ ఉండొచ్చు ఇక్కడ ముఖ్యంగా చదువుకు సంబంధించిందే కదా సో కాబట్టి సరస్వతీ దేవిని అలాగే మహాలక్ష్మిని అలాగే దుర్గా దేవిని సో వాళ్ళని మమ్మల్ని కరుణించండి మాకు జయం కలిగేలా చూడండి అనేసి సో పలుకుతూ మొదటగా కథ స్టార్ట్ చేశారు సో రాజు అక్క ఈ రోజు ఏ కథ చెబుతున్నావు సో వంత పాడే వాళ్ళలో ఒకడు రాజు ఏమన్నాడు అక్క ఈరోజు ఏం కథ చెబుతున్నావు అనేసి అన్నారు రోజా ఏదో కాదురా నల మహారాజు కథ పాండవులు కౌరవుల కథ మరాఠీల కథ రామకథ లవకుశల కథ సీతమ్మ కష్టాలు సో రాజు అడిగాడు అక్క ఏ కథ చెబుతున్నా అంటే కృష్ణవేణిని కథకురాలని కథకున్న అడిగారు అప్పుడు వెంటనే రోజా ఇంకో వంత పాడే వాళ్ళలో ఇంకొక రోజా ఏమనింది ఏముంది మొన్నళ్ళ మహారాజు కథనో పాండవుల కారుల కథనో రామకథనో సీత కథనం ఏవో ఇవి చెప్తుంటుంది ఇదే చెప్తుందిలే అనేసి అంటారు రాజు ఏందక్క ఆ కథలన్నీ పాత గాథలైపోయినాయి కదా కొత్త కథ చెప్పరాదా సో రాజు అంటున్నాడు ఏందక్క అంటే ఆ ఖాతల ఆ కథలన్నీ విన్నామే కదా ఆల్రెడీ చెప్పి ఆల్మోస్ట్ బుర్రకథలో ఎక్కువగా చెప్తూ ఉంటాడు అవన్నీ చెప్పావే కదా చెప్పారు కదా ఇంకేదైనా కొత్త కథ ఉంటే చెప్పరాదక్క అన్నట్టు అన్నాడు రోజా ఏందిరా పాతంటే రోతగా ఉందా అయితే పాత గ్లాసులు బిందెలు వెండి పల్లాలు బంగారు గొలుసులు అన్నీ తీసి బయటికి పారేస్తావా ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది పాతలేందే కొత్త ఎక్కడిదిరా సన్నాసి ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు గాని ఈ కొత్త అంతా పాతలో నుంచే గదరా పుట్టింది వెంటనే ఆ రోజా కోపం వచ్చింది ఏంద్ర కథలన్నిటిని పాత అంటున్నావు సో మనం ఇప్పుడు వాడే గ్లాసులు బిందెలు వెండి పళ్ళాలు ఇవన్నీ అవే కదా సో అవన్నీ బయటకు పడిస్తావా సో పాత అంటే పాత అనడం ఇదో ఫ్యాషన్ అయిపోయిందిరా మీకు అనేసి తిట్టింది వెంటనే రాజేమన్నాడు అరే ఇప్పుడు నేనేమన్నానని కరెంటు షాక్ తగిలిన కాకి లెక్క అట్లా అరుస్తున్నావు పాత అంటే రోతని నేనన్నానా కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా బస్సులు రైళ్లు కొత్తవని ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణిస్తున్నామా వెంటనే రాజేమన్నాడు అయ్యో నేను ఇప్పుడు ఏమన్నానని అలా కరెంట్ షాక్ తగిన కాకలేక అట్లా వస్తాను సో రోజు నేను అనట్లేదు కాలం మారుతుంటే కొంచెం మనం కూడా మా మారాలి కదా సో ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఇప్పటికి మనకు కరెంట్ వచ్చింది కదా అని కరెంట్ వద్దు అనేసి ఆముదం దీపాలే ఇంట్లో కిరసన దీపాలు అలా పెట్టుకోవట్లేం కదా సో అలాగే బస్సులు రైళ్ళు వచ్చావు కానీ ఇవన్నీ కొత్త వద్దు అని ఎడ్లవీద ప్రయాణించట్లేదా సో కొత్త పాతని ఉంచుకోవాలి కొత్త దాన్ని ఆస్వాదిస్తూనే ఉండాలి నెక్స్ట్ కృష్ణవేణి ఒరే తమ్ముడు చెల్లి అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకుని రసబస చేయకండి తమ్ముడు అన్నట్లు ఈ రోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం సో వెంటనే కృష్ణవేణి మధ్యలో వంత పాడేటం మధ్యలోకి వచ్చేసి సో మీరు అలా గొ గొడవ పెట్టుకోకండి ఈరోజు తమ్ముడు చెప్పినట్టు నేను కొత్తదే కథ చెబుతాను అనేసి అంది రాజు మంచి పని అయింది అన్నట్లు అభినయించాడు సో ఇలా చంకలు కొట్టుకుంటారుగా బాగైంది బాగైంది అన్నట్టు అలా యాక్ట్ చేసి చూపించాడు రోజా చాలే ఎచ్చలు అన్నట్లు మూతి వంకర తిప్పుతూ అభినయించింది సో ఆమె కూడా అలా ఎక్కిరించేసరికి తిను కూడా మూతి వంకర తిప్పించి ఎక్కిరించింది కృష్ణవేణి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు సో చెప్పుకోబోయే కథ ఏంటంట సీత ఇష్టాలు తకతా తకిట తక తరికిట తరికిట తా ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా తందాన తాన చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ కదరా తందాన తాన ఓటమి నెరుగక పోరాడే ఒక వీరబాల కదరా తందాన తాన పది మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కథరా తంద అనతాన తరికిటజం తరిత ఓ కథ ఏంటంట ఒక పేద ఇంటిలో పుట్టి పెరిగినటువంటి ఒక పైడి బొమ్మ కథ అలాగే చదువులో పేరొందినటువంటి ఒక చక్కనమ్మ కథ అలాగే ఓటమే తెలియనటువంటి పది మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక స్త్రీ కథ అని మొదలుపెట్టింది కృష్ణవేణి రోజా ఇంతకు ఎవరా పైడి బొమ్మ ఏమా కథ రోజా అడిగింది ఇంతకెవరా పాడిబొమ్మ ఏంట కథ కృష్ణవిన్ అయ్యలార అమ్మలార స్త్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాలేల తెలుగు నేల ఆ తెలుగునాట రామపురం అనేది ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో పిల్లవాడు పుట్టాడు సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అనే వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది సో కృష్ణవేణి ఏమని చెప్తుంది మళ్ళీ ఏంటి రామాపురం అనే ఒక పల్లెటూరులో సో మన భారత భూమిలో మన తెలుగు నేలలో రామాపురం అనే ఒక పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే ఒక పేద దంపతులకు సీత మొదటి సంతానం ఈమెను బడికి పంపాలి చదివిపించాలి అని అనుకుంట అనుకుంటుండగానే సో ఆ శివయ్య గౌరమ్మ దంపతులకు మరో పిల్లవాడు పుట్టాడు సో ఒక కొడుకు ఒక కూతురు చాలు అని అనుకుంటున్న సందిగ్ధంలోనే మరో కూతురు కూడా జన్మిస్తుంది ఇక పిల్లలు పుట్టకుండా ఆపేద్దాం అని అనుకునే వాళ్ళు ఆలోచిస్తు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది అంటే సీత సీతకు తమ్ముడు మరియు చెల్లి రాజు ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో సో వాళ్ళు వద్దు అనుకున్నారు కదా సో ఆ లేట్ చేయడం వల్ల అదే విషంగా అయిపోయింది అనేసి రాజు వెటకారంగా అన్నాడు రోజా నువ్వు నోరు మూస్తావా ముయ్యవా రోజా సీరియస్ గా అంది రాజు నోరు మూసుకునే కాలం పోయిందక్క ప్రశ్నించేవాడే ఉత్తముడు మాట్లాడేవాడే మంచోడు సో వెంటనే రాజు ఏమన్నాడు సో నోరు మూసుకునే కాలం పోయిందక్క సో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళే మంచోళ్ళు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే మంచోడు అంటే ఉత్తముడు అలాగే మంచివాడు అని సో కామన్ ఇంట్లో అన్న తమ్ముళ్ళు లేదా అక్క తమ్ముడు అన్న చెల్లి ఇలా ఉన్నారంటే సో అస్సలు పడదు చాలా ఆప్యాయతలు ప్రేమలు ఉంటాయి కానీ కొట్టుకోవడం మాత్రం బాగా కొట్టుకుంటారు తిట్టుకుంటారు సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి రాజు రోజు పరిస్థితి కూడా అంతే పెద్దవాళ్ళు అయితేనేమో కొంచెం గమ్ముగా ఉంటారు సో చిన్న పిల్లలు అయితే కొట్టుకుంటూనే ఉంటారు కృష్ణవేణి తర్వాత కథ వినండి పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువ ఏ తందా అనత పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువ తంద అనతాన కుటుంబం వారం కుంగల్లినారు భార్యాభర్త కూలినాలితో బతుకు నీర్చినారు తందా అనతాన తరికిట తరిత సో ఓ ముగ్గురు పిల్లలయ్యారు అసలే పేద కుటుంబం సో వాళ్ళకు ఒక పూట అన్నం తినడానికి కూడా చాలా కష్టాలు పడవలసి వస్తుంది సో పంటలా సరిగా పండట్లేదు సో ఆ కుటుంబ భారం మొత్తం ఎక్కువైపోవడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూలి పనులు చేసుకోవడానికి వెళ్తూ ఉండేవారు రోజా ఇంతకు సీత బడికిపోయిందా లేదా సో మనం ముఖ్యంగా చెప్పుకునే సీత బాగా చదువుకుంటుంది అనే దాని గురించే కదా ముఖ్యంగా పాఠం ఉద్దేశం సో కథ ఉద్దేశం కూడా అదే కదా అందుకనేసి రోజాకు డౌట్ వచ్చింది సో ఇంతకీ సీత బడికిపోయిందా లేదా కృష్ణవేణి లేదు చెల్లెలా అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడించడానికే ఆమె అంకితమైపోయింది సో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూలి పనిలోకి వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళకపోతే ఇంట్లో పూట గడవడం కష్టం కాబట్టి వాళ్ళ పనిలోకి వెళ్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చిన్న తమ్ముడిని చెల్లెల్ని చూసుకునే బాధ్యత మొత్తం సీతకే వచ్చేసింది సో సీత వాళ్ళని ఆడిస్తూ ఇంటి దగ్గరే ఉండేది ఇక బడికి ఏం వెళ్తుంది సో కుదరదు కదా బడికి వెళ్ళకపోయేది రాజు పిల్లలు బడిలో పెద్దల పనిలో అనే సంగతి వాళ్లకు తెలియదా అక్క పదహారో ఇళ్లలోపు పిల్లలను పనిలో పెట్టొద్దు అన్న చట్టాన్ని గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు సో వెంటనే రాజు అన్నాడు సో పిల్లలు బడిలోకి వెళ్ళాలి పెద్దలు పనిలోకి వెళ్ళాలి అంతే కదమ్మా సో చదువుకునే లో ఉన్న పిల్లలు అందరూ బడిలోకి వెళ్ళాలి సో పెద్దలందరూ పనులు చేస్తూ ఉండాలి సో ఆ విషయం వాళ్ళకి తెలియదా అసలు పదహారదహారేళ్లలోపు పిల్లలు అసలు పనిలో ఉండకూడదు సో పనిలో పెట్టినా అటు తల్లిదండ్రులకు ఆ చట్ట విరుద్ధమైన పనే అలాగే పెట్టుకునే యజమాని కూడా చట్ట విరుద్ధం అది కరెక్ట్ కాదు అన్నమాట అనేసి రాజు చెప్పాడు అది వాళ్ళకు తెలీదా వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదని కూడా అన్నాడు కృష్ణవిని చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పు రాదురా తమ్ముడు సో వెంటనే కృష్ణమైనది ఎవరో ఒక్కరే ఈ చట్టాలు అమలు చేయాలి ఈ చట్టాలు అమలు చేయాలంటే లాభం లేదు ప్రతి ఒక్కరు కూడా అది వాళ్ళ బాధ్యతగా అనుకోవాలి సో ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కరెక్ట్గా మనం పాటించాలి అనే ఒక బాధ్యతగా తీసుకుంటే సో ఇప్పుడున్న పరిస్థితిలో సమాజంలో మార్పు వస్తుంది లేదు వేరేటోలు పడుచుకుంటారు మనకెందుకు లే మనకెందుకు లే అని ఏ ఒక్కరు అనుకుంటే కష్టం ప్రతి ఒక్కరూ అనుకోవాలి అని రోజా ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క ఏమేం పనులు చేసా ఇంటి దగ్గరే ఉండేది కదా కృష్ణవని ఇంటి పనులనే చేసరా సై వంట పని కొంత నేర్చెరా సై బీడీలెన్నో తాను సై పత్తి చేయరా సై కువత్తిల బతుకాయరా సై వినరా సోదర చదువుల తల్లి దీనగా దనిపుడు నిరుపేదగా దూ తందాన తాన తరికిటజం తరిత సో ఏమేం పనులు చేసేదంట ఇంటి పనులు వంట పని సో బీడీలు చుట్టడం అలాగే పత్తి చేనేరడానికి పోవడం సో ఈ విధంగా చేస్తూ సో వెలుగునిచ్చే కోవెత్తిలా కరిగిపోతూ ఉండేదంట సో వినండి ఆ తల్లి దీనగాదా అనేసి చెప్తున్నారు రోజా తర్వాత ఏం జరిగిందక్క రాజు ఇంకేం జరుగుతుంది నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళతోనే ఆ పిల్లనెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు సో వెంటనే రాజ రోజు ఏం జరిగిందంటే ఏముంది ఇక కూలో నాలో పని చేసి ఆ సంపాదించిన డబ్బుతోటి ఆ పిల్ల పెళ్లి చేసి ఉంటారు అనేసి రాజు అన్నాడు కృష్ణవిని నిజంగా అదే జరిగితే మనకు కథకు అర్థం లేదురా తమ్ముడు సో ఒకవేళ నిజంగానే అలా జరిగితే మనం ఈ కథ అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో పెళ్లి చేసుకుంది వెళ్ళిపోయిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు కదా సో అలా ఏమీ లేదు ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది సో ఒక కొత్త టీచర్ ఆ ఊరికి వచ్చిందంట రోజా నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెబుతారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా విన్నా మార్పు సాధ్యమవుతుందా సో వెంటనే రోజా ఏముంది నీ పిచ్చిగాని టీచర్లు అంటే పాఠాలు చెబుతారు అంతేగాని ఓ పట్టించుకున్న అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి స్కూల్లో చేర్పించిన ఎవరైనా వింటారా అలా మార్పు సాధ్యమవుతుందా ఇవన్నీ అసలు పట్టించుకుంటారా అనేసి రోజా కృష్ణ వెన్న అడిగింది రాజు తప్పకుండా సాధ్యమవుతుంది మా బల్లో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు ఆటలాడిస్తారు పాటలు పాడిస్తారు బడి పిల్లలని తమ సొంత బిడ్డల్లాగా పట్టించుకుంటారు సో నిజమేనమ్మా పాఠాలు చెప్పడమే కాదు సో మంచి మంచి కథలను నీతులను చెప్పడం కూడా సో ఇప్పుడు అంటే కంపల్సరీ స్కూల్ కు రావాలి స్కూల్ కు రావాలి అని ఫోన్లు చేయడం అది కానీ సో ఒకప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉంటారో కంపల్సరీ ఇంటికి వెళ్ళి ఆ రోజు స్కూల్ కు ఆ పిల్లలు రాకపోతే ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ పేరెంట్స్ ని కారణం కనుక్కొని లేదు రాకపోతే ఇంటికి తీసుకుని వచ్చేవాళ్ళు ఇంటి నుంచి స్కూల్ కు తీసుకుని వచ్చేవాళ్ళు సో కంపల్సరీ ఇంటికి వెళ్లి ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేవాళ్ళు సో అప్పుడు పందులు కూడా బాగా కొట్టేవారమ్మ సరిగా చదవకపోతే పనిష్మెంట్ ఇప్పుడైతే కొట్టినా కూడా అమ్మ మా పిల్లాని కొట్టారు అనేసి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కానీ ఒకప్పుడు పేరెంట్సే చెప్పేవాళ్ళు మీ ఇష్టం ఉన్నట్టు కొట్టుకోండి మా పిల్లాడికి చదువు రావాలి అనేసి అంటే మేము పడే కష్టం పిల్లలు పడకూడదు కాబట్టి వాళ్ళు బాగా చదువుకోవాలి మాస్టర్ గారు మీరు ఏ విధమైన పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు అనేసి తల్లిదండ్రులు అనేవారు ఇప్పుడు మాత్రం జస్ట్ టచ్ చేసినా కూడా అమ్మ కొట్టారు ఇలా చంప మీద కొట్టినా కొట్టారు కొట్టారని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు టీచర్లు బాగా పట్టించుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు చక్కగా సో పంతులు భయం బాగా ఉండేదమ్మ సో అలాగే ఇక్కడ శ్రావణి టీచర్ నచ్చ చెప్పడం అనమాట ప్రతి ఇంటికి వచ్చి బాగా చెప్పి పిల్లల్ని బడిలో చేర్పించడం చేస్తూ ఉండేది కృష్ణవేణి అవును తమ్ముడు శ్రావణి కూడా అటువంటి టీచరే ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం అట్లా తెలుసుకుని ఒక్కొక్క ఇంటికి వెళుతూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది సో కృష్ణవేణి టీచర్ రావడం రావడమే అసలు బడికి ఎవరెవరు పిల్లలు రావట్లేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి సో పిల్లల్ని బడిలో చేర్పించేది సో అలా ఒక్కొక్క ఇంటికి వెళుతూ అలాగే శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చింది రాజు అయితే అది గమనించిన గౌరమ్మ సీతని ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పింది సో అలా అలా ఇంటింటికి శ్రావణి టీచర్ వచ్చి పిల్లల్ని బడిలో చేర్పించడం అనేది తెలిసినటువంటి గౌరమ్మ ఏం చేసింది సీతని ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి పిల్లలు ఎవరు బడీడు పిల్లలు ఎవరూ లేరని చెప్పిందంట రోజా నువ్వు అతిగా ఊహించకు అక్క చెప్పేది విను సో రాజే ఇమాజ్ చేసుకుని చెప్తున్నాడు ఏముంటుంది ఆమె లేదని చెప్పుంటుంది అని సో వెంటనే రోజా ఏముంది నువ్వు అలా ఊహించుకోకుని కృష్ణ కృష్ణవేణం రాజు ఊహించింది నిజమే గౌరమ్మ సీతని దాచిపెట్టింది సో రాజు అయ్యో అప్పుడు ఏమైంది సో నిజంగానే గౌరమ సీతను దాసి పెట్టింది రాజు ఏమంటారు అయ్యో అప్పుడు ఏమైందంటే కృష్ణ శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది సో టీచర్ రావడం రావడమే ఆమె పిల్లల్ని ఎందుకు బడికి పంపించట్లేరు అది కరెక్ట్గా దాని గట్టి గట్టిగా వాళ్ళ మీద అరవకుండా సో బడికి పంపించడం వల్ల ఉపయోగాలు ఏంటి తర్వాత తర్వాత వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందని కొన్ని మంచి మంచి మాటలు చెప్పింది అంట రోజా ఏమని చెంది పాట ఓ భారతీయుడా ఓ బాలబానుడా వినవయ్యా వీనుల విందుగా తెలుసుకోవయ్యా చరితను ముందుగా ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది మానవ జన్మమ్మో అది మానవ జన్మమ్ము అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టమ్మో అవును పుట్టుట శ్రేష్టము సహనము స్నేహము ప్రేమ భావము ఆమె గొప్పతనము అది ఆమె గొప్పతనము ఆ గొప్పను గలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి బహు చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అవును అభ్యున్నతి పొందు అట్టి బాలికల ననచిపెట్టుట అన్యాయం మగును అంతే అన్యాయం మగును ఓ భారతీయుడా ఓ బాలబానుడా వినవయ్య వీనుల విందుగా సో ఈ విధంగా మళ్ళీ పాట రూపంలో కృష్ణువేణి చెప్పింది ఏమని సో ఎన్నో జన్మల పుణ్యఫలం మన మానవ జన్మ సో అందులోనూ ఆడపిల్ల పుట్టడం చాలా మంచిది మంచిది శ్రేష్టము అన్నమాట సో ఆమెకు సహనము స్నేహము ప్రేమ అవన్నీ ఉంటాయి సో అటువంటి ఆడపిల్లను చక్కగా పెంచాలి సో చక్కగా బాగా చూసుకోవాలి దేశానికి అభివృద్ధి మార్గంలో నడిపించేటటువంటి ఆ బాలికలను సో అణిచిపెట్టుట సో అంటే ఎటువంటి పనులకు ముందు ప్రోత్సహించకపోవడం అది అన్యాయము అనేసి సో ఆ శ్రావణి టీచర్ చాలా చక్కగా వాళ్లకు వివరించింది అన్నమాట సో సో ఇలా చెబితే ఎవరైనా పిల్లల్ని పంపించి బడికి పంపించకుండా ఎందుకుంటారమ్మా సో వాళ్ళ అభివృద్ధి కోసమే కదా టీచర్ అంత బాగా చెప్పింది అనేసి చక్కగా వింటారు అలాగే తల్లిదండ్రులు కూడా పాఠశాలకు పంపిస్తారు నేను నెక్స్ట్ పార్ట్ త్రీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సీత ఏ విధంగా కష్టపడింది ఎలా చదువుకుంది తర్వాత ఏ అధికారాన్ని పొందింది అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో ఈ పాట ఇంకా మీరు చక్కగా పాడతారనుకుంటున్నానమ్మా సో పాడడం ఇక్కడ సైడ్కి ఇచ్చినవన్నీ కూడా వంత పాడే వాళ్ళు పలకడం అనమాట కోరస్ ఇస్తూ ఉండడం క్లియర్ చిల్డ్రెన్ థ్యాంక్ యూ మా ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చిల్ల్రెన్